పకోడేండి బాబు, బెంగాల్ పైన దొరకదు, కలకత్తా పైన దొరకదు, కాశీ పైన దొరకదు. దొరికిన ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం గానీ ముందు ఒక ప్లేట్ పకోడి కొట్టించవయ్యా. ఇస్తావులే బాబు, అంత కంగారు పడతావంటి. తిరుపతి 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 ఎక్కడ? రేణిగుంట పక్కన. రేణిగుంట పక్కన? అవరే, నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి యాక్షన్ లేక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నానా? తిరుపతి ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్న వేస్తానరా. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నీ నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో నెల జీతం కట్టు. ఎవరు మొగం చూసారేమో అడగండి. జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ. ఎందువల్ల? ఏంట్రా ఏముందండి? గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు, వాళ్తే కాలు గారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది. అక్కడే అక్కడే కళాయిలో కాలేశావు. ఇది మీరు చెప్పండి చూద్దాం. గాంధీ గారి చేతిలో కర్రుంది కాబట్టి నీ నెల జీతం కట్టు. చూసుకో, పని చూసుకో. గురుగారు గురుగారు, నెల జీతం ఎట్టకు పోయింది, కనీసం అప్పని ఇప్పిస్తాను, ఇంటికి పంపించుకోవాలి. అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వనురా? అనవసరంగా రూపాయి అప్పివ్వను, అనవసరంగా ఒక అప్పుటి అరువు పోయాను. బాబు నిన్నే బాబు. ఏంటి బాబు? అరడాజన్ ఇడ్లీ, అరకేజీ ఉప్మా, పెద్ద పెసర, మీని మినప పట్టుకురా బాబు. అలాగే డబ్బులు. డబ్బులే? డబ్బులా? లక్ష్మీ సరస్వతులు, అక్క చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి, పట్టుకురా బాబు. అరే అరకేం కావాలి చూడు. శుభ్రంగా తిన్నావు కదా. డబ్బులు బాబు. డబ్బులా? బిల్లు ఎంత బాబు? 30 రూపాయలు అండి. 30 రూపాయలు? 30,000 రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను పిచ్చివాడు. సరస్వతి? అవును. ఆవిడెవరు? ప్రకృతి కవిత. గాలి వీచును, గాలి వీచును, ఓహో చెట్లు పూయును, చెట్లు పూయును, అయ్య బాబాయ్ నిప్పు కాలును, నిప్పు కాలును, నదులలో ఎందులో? నదులలో నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండు. అరే నల్లోడా ఇట్రారా. ఏంటండి గురుగారు? ఇది నీకు ఎంతకాలం నుంచి తెలుసురా? అలా కాలం నుంచి తెలుసు గురుగారు. మరి నాకు ఎందుకు చెప్పలేదురా? మరేరా అది ఎలా కొట్టుకుంటున్నారు? పిడి ఊడిపోయింది, ఎవరు బిగిస్తారు? నేను వస్తున్నాను, ఉండడే. చంపుతాను. నువ్వు పదవ పద సరిగ్గా సమయానికి వస్తుంది. ఇది నీ చేతనేమైతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.